భారత కోకిలిగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు గొప్ప కవియత్రి స్వాతంత్ర్య సమర యోధురాలు ఏ రంగంలోనూ తీసిపోరని నిరూపించిన వీరనారి అని చందుర్తి ప్రధానోపాధ్యాయులు వికూర్తి లక్ష్మీనారాయణ అన్నారు చందుర్తి మండలం ప్రాథమిక పాఠశాలలో భారత కోకిల సరోజినీ నాయుడు డెబ్బై రెండో వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసికన నివాళి అర్పించారు సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహిళల కీర్తి ప్రతిష్టలను ఇరుమడింప చేసిన వారిలో సరోజినీ నాయుడు ప్రముఖులని కవిత్వంలో మాధుర్యాన్ని కురిపించి భారత కోకిలిగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారని అన్నారు భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలుగా స్వతంత్ర భారతదేశపు మొదటి మహిళా గవర్నర్గా పనిచేసి రాజకీయాల్లో మహిళలకు అత్యున్నత స్థానం సాధ్యమని నిరూపించారని అన్నారు మహిళా చైతన్యానికి స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీకగా మహిళా విద్య కోసం హిందూ ముస్లింల మధ్య సోదర భావం కోసం పనిచేసిన సరోజినీ నాయుడు స్ఫూర్తితో నేటి మహిళలు ముందుకు సాగాలని రాజకీయ రంగంలో తమ ప్రతిభను చాటుకోవాలని పేర్కొన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు కడారి నరేష్ రాకం రవి బండా బండాశంకర్ రెండి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు